వెరీ గుడ్ బాబా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది అన్నమాట. నాకు తెలుసు బాబా, దీని డిమాండ్ ఇంత పెరుగుతుందని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబా. దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది. ఒక్క స్కూటర్ కూడా బయటకు వెళ్ళకుండానే ఇంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో, ఎన్ని లక్షలు మిగులుతాయో. అదే కదా. స్పీకింగ్, నేను బాబు శటగోపాల్. అయ్యా కొంప మునిగింది. ఏమిటి? ఏమీ లేదు, చాకోట్ కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు. ఏమీ లేదు, మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట. దాంతోపాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాలు అయ్యేటట్టు ఉంది. అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమిటి బాబా, ఏమైంది? ఏం లేదు బాబా. స్కూటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా, అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది. అంటే నాకు నాకెందుకో మనస్కరించడం లేదు బాబా. అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం. అంచేత ఓ పని చేద్దాం, మన జాయింట్ ఫర్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పేరును పెట్టేద్దాం. ఎందుకలే? అంటే ఏం లేదు, అమ్మాయి చాలా అదృష్టవంతురాలని తేలిపోయింది. అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని నేను తెలుసుకున్నాను. నీకు ఎట్లా బాగుంటుందని చూస్తే అలా చెయ్యి. అలాగే. హలో అయ్యా, మరి నాకు ఒక ఐడియా వచ్చింది. లేదు, నువ్వు పెట్టాయి. చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నాడు. నిజమేనండి? నిజంగానే. అది గనక మార్కెట్లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు, తరువాత అబ్బాయి పేరు మీదగా రాసేసాడు. రాబావారా, కూర్చో. ఏమే, మీ అన్నయ్య వచ్చాడు, కొంచెం కాఫీ పెట్టరా? ఏం కాఫీలే బావా. ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు? విషయం